Smoking and consumption of alcohol is injurious to health. అన్న ఒక చాయ్. వర్కౌట్ చేద్దాం. ఏం తమ్ముడు గుస్ అవుతున్నావు? ఏమైంది? అసలు ఎవరు నువ్వు? నువ్వు ఏ పని మీద వచ్చావు? అదేం లేదన్నా, నాకు అర్జెంట్గా లైసెన్స్ కావాలి. బయటేమో చాలా లేట్ అయింది అంటున్నారు. నాదేమో ర్యాష్ డ్రైవింగ్. ఎలాగైనా ఒక గంటలో సెట్ చేయరాదన్నా. సరే చూడు, నువ్వు నాకు 100 రూపీస్ ఇస్తే నీకు 100% పనికొచ్చే ఐడియా ఇస్తా. నీకు ఒక ఏజెంట్ అడ్వైస్ ఇస్తా, అక్కడికి వెళ్ళు, నీ పని అయిపోద్దు. కొంచెం అర్జెంట్ చూడన్నా. ఈయన ఒక లైసెన్స్ ఏజెంట్. ఈయనలో ప్రత్యేకత ఏంటంటే లంచం లేనిది ఏ లైసెన్స్ ఇష్యూ చేయడు. చెప్పు, ఏం పని? సార్, నాకు లైసెన్స్ కావాలి సార్, అర్జెంట్గా. అర్జెంటా? అవును సార్, 1 అవర్లో కావాలి. 1 అవర్ అంటే కొద్ది ఖర్చు అవుద్ది. మరి ఏం పర్లేదు సార్, ఇంతని కట్టేస్తాను. ఇంత అవుద్ది? ఏం పర్లేదు సార్, నాకు మాత్రం 1 అవర్లో వచ్చేలా చూడండి. ఓకే, 1 అవర్లో వచ్చి తీసుకో. ఆగాగు. సార్, లైసెన్స్. ఏంటి? లైసెన్స్ కావాలి సార్. కూర్చో. ఇదిగో నీ లైసెన్స్. సార్, థ్యాంక్ యూ సార్. ఎవరు సార్ చెప్పింది ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదని? ఏ దేశంలో అయినా ఇంత త్వరగా లైసెన్స్ వస్తుందా సార్? అందుకే సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ అన్నారు. బాబు, పైసామే పరమాత్మ. పైసలు ఇచ్చినో పని అయింది. మన దేశం అందమైంది జన గణ మన. ఉన్న జనంలో ఘనంగా మన కోసం మనం బతకడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఈ టైంలో కార్ పంచర్ అయింది ఎవరు? సార్ 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 లిఫ్ట్ సార్, కార్ పంచర్ అయింది, కొంచెం ముందు వరకు లిఫ్ట్. హలో సార్. హలో హలో సార్, ఇక్కడ మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది సార్. ఎక్కడ సార్? ఇక్కడ అవుట్స్కట్స్ లో సార్. మీ అబ్బాయి ఫోన్ లో మీ నెంబర్ ఉంది సార్, డాడీ అని అందుకే చేస్తున్నా. ఓకే ఓకే, నేను అర్జెంట్ గా బయలుదేరి వచ్చేస్తున్నా అక్కడికి. ఓకే ఓకే ఓకే, వచ్చేస్తున్నా. ఒకప్పుడు చేయి జాపితే బిచ్చం, కానీ ఇప్పుడు చేయి జాపితే లంచం. అదే లంచం తీసుకున్నందుకు ఏజెంట్ కొడుకు, ఆ లంచం ఇచ్చిన వ్యక్తితో పాటు ఆ వ్యక్తికి ఐడియా ఇచ్చిన వ్యక్తి కూడా చనిపోయారు. కాబట్టి లంచం అనేది చాలా ప్రమాదకరం, తీసుకోవటం ఇవ్వడం కూడా నేరం.